హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ సినారియో. అది విన్నాక మీకు చాలా డీటెయిల్డ్గా తెలుస్తుంది అసలు ఏంటి ఆటోఇమ్యూన్ జబ్బుల్లో ఫంగస్కి, దాని సొల్యూషన్కి, రవి విడే డైట్కి, ప్రోటోకాల్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి. ఇది బాగా తెలుస్తుంది మీకు. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక రిమైండర్, అదేంటి అంటే జనవరి 7th మన వర్క్షాప్ ఉండబోతుంది. ఈ వర్క్షాప్ ఆటోఇమ్యూన్ జబ్బులు, డయాబెటీస్, లివర్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, స్థూలకాయం, ఒబిసిటీ, క్యాన్సర్, ఇలాగ అనేక ఇష్యూస్ ఇంక్లూడింగ్ హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్ని ఎలాగ అరికట్టచ్చు, ఇలాగ అనేక టాపిక్స్ని ఒకే వర్క్షాప్లో కవర్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో చాలామంది ఈ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా ఇవ్వబోతున్నారు. అలాగే ఇదే వర్క్షాప్లో మీకు ఆటోఇమ్యూన్ రెసిపీస్ ఎలా వండాలి అనేది, ఒక 8 రెసిపీస్, రవి విడే డైట్కి సంబంధించిన 8 రెసిపీస్ మీకు ఎలా వండాలి అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్లీ రిజిస్టర్ అవ్వండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ, కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసిన నెంబర్ కానీ, దానికి మీరు వాట్సాప్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. దీని ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఈసీఎల్ దాటాక 5 కిలోమీటర్స్ ఓకే దూరం వెళ్తే నాగారం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరికి దగ్గరలో అంటే రాంపల్లి క్రాస్ రోడ్స్ అని ఉంటుంది, దానికి దగ్గరలోనే ఈ లొకేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ మంత్ 25th దాటాక, మేబీ 30th అరౌండ్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. జనవరి 7th మర్చిపోకండి, మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది, మేబీ మధ్యాహ్నం 2 to 3 దాకా ఉండొచ్చు. ఓకే, వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఒక చిన్న క్విక్ అప్డేట్. దీర్ఘాయుష్ దోశ రేపు డిస్పాచ్ కావడం స్టార్ట్ అవుతుంది. క్షమించండి, కొంచెం డిలే అయినందుకు మాకు ప్యాకింగ్ కవర్స్ ఎదవ అవ్వడానికి చాలా లేట్ అయింది. సో అవి ఈరోజు రావడం జరిగింది, రేపు అందరికీ డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. ప్రైస్ చాలా ఎక్కువ అనే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలి. కేజీ 2000 అనేది మేము మ్యాక్సిమం, అసలు చెప్పాలంటే లాస్ట్కి వెళ్ళి సెట్ చేసిన అమౌంట్ ఇది. దానికి కారణం ఏంటంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ చాలా చాలా ఎక్కువ, ఎఫర్ట్ ఎక్కువ. అండ్ దీనికోసం 4.5 లక్షల ఎక్విప్మెంట్ కొనాల్సి వచ్చింది, 4.5 లక్షల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ కొనాల్సి వచ్చింది. సో అందువల్ల మీరు అర్థం చేసుకోండి ఎంత ఎక్స్పెన్సివ్ ఇది అనేది. ఇది చెప్పాలంటే చాలా కాలం పాటు చాలా సేల్స్ అయితేనే కానీ మేము మనీని రికవర్ చేయలేం. చాలా ఎఫర్ట్ పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది ఒక్క కేజీ పిండి చేయడానికి. చాలామందిని ఎంప్లాయ్ చేయాల్సి వచ్చింది. అనేక మంది పనిచేస్తున్నారు, అనేక మంది లేడీ ఎంప్లాయీస్ దీనికి అసైన్ చేయబడడం జరిగింది. చాలా ఎఫర్ట్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అందువల్ల ఇది ఇంపాసిబుల్ అంటే దీని రేటు తగ్గించడం. 2000 అనేది నిజానికి ఆల్మోస్ట్ లాస్కి వెళ్తూ మేము సేల్ చేస్తున్నట్టు లెక్క. ఆ విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇది మామూలుగా మనకి రోడ్డు మీద దొరికి గోధుమ పిండి కాదు, రోడ్డు మీద దొరికి దోశ మిక్స్ కాదు. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికి దోశ మిక్స్ కాదు. ఇది కంప్లీట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ దోశ మిక్స్, చాలా చాలా హెల్దీ. అండ్ మామూలు దోశలాగా మీరు 10-15 తినాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ 2 దోశలు తింటే చాలు, కడుపు నిండిపోతుంది. హై ఫైబర్, కంప్లీట్లీ న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ ఫ్లేవర్స్, ఎవ్రీథింగ్ హెల్దీ. ఓకే, ఈరోజు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. రీసెంట్లీ ఒక ఫాలోఅప్కి పేషెంట్ రావడం జరిగింది. ఆ పేషెంట్ నా దగ్గరికి ఒక 2.5 మంత్స్ క్రితం ఒరిజినల్గా రావడం జరిగింది. పేషెంట్ మదర్ వచ్చారు. వచ్చినప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉందంటే వెరీ వెరీ డిప్రెసివ్. అనేక సంవత్సరాలు అంటే 45 ఇయర్స్ ఆవిడకి, అనేక సంవత్సరాల పాటు ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 7 ఆటోఇమ్యూన్ డిసీజెస్తో బాధపడుతున్న వ్యక్తి. ఒకటి కాదు రెండు కాదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, స్క్లెరోడెర్మా, ఇంకా చాలా 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 ఇష్యూస్, ఫేస్, స్కిన్, మనిషి చాలా వీక్, బాడీ పెయిన్స్, స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్, అన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ఏదో రాయేద్దాం అన్నట్లు. అంటే ఎలాగూ తగ్గదు, అనేక మందిని చూసాం, అనేక డైట్స్ ట్రై చేసాం, అనేక డాక్టర్స్ చూపించాం, అనేక స్టెరాయిడ్స్ వాడాం, ఇప్పటికే స్టెరాయిడ్స్ వాడుతూనే ఉన్నారు. ఆ సిచ్యుయేషన్లో రావడం జరిగింది. వచ్చాక ఓకే నేను డైట్ చెప్పాను, మొత్తం ప్రోటోకాల్ ఇచ్చాను, ఏ యాంటీఫంగల్స్ వాడాలి, ఏ సప్లిమెంట్స్ వాడాలి, డైజెషన్ ఏ విధంగా చూసుకోవాలి, అన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక డాక్యుమెంట్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ పంపించడం జరిగింది.
మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ వాళ్ళు రావడం జరిగింది ఫాలోఅప్కి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత డిప్రెసివ్గా, ఎంత డిప్రెషన్ మూడ్లో ఉన్నారో అదే తల్లి కుదుర్లు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు వాళ్ళు లోపలికి ఎలా హ్యాపీగా వస్తూ కూర్చోడని అర్థమైపోయింది. వాళ్ళు చాలా పాజిటివ్ టోన్లో ఉన్నారని చెప్పి, పాజిటివ్ మూడ్లో ఉన్నారని చెప్పి సో వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే పెయిన్స్ కోసం, ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ తట్టుకోవడం కోసం ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో, ఇమ్యూన్ సప్రెసెన్స్ వాడుతున్నారో, అవి ఇప్పుడు వాడట్లేదు. నేను అప్పుడు డైట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లో ఇవి ఆపేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆపేయడం జరిగింది. సో వితౌట్ ఎనీ స్టెరాయిడ్స్, ఎనీ ఇమ్యూన్ సప్రెసెన్స్ పెయిన్స్ ఆల్మోస్ట్ 70% తగ్గినాయి. పూర్తిగా తగ్గలేదు, 70% తగ్గినాయి. పూర్తిగా తగ్గడం ఇంకా టైం పడుతుంది. అనేక సంవత్సరాల నుంచి ఉన్న డిసీజ్ ఇది. ఇదేదో మనం మొన్న రీసెంట్లీ వచ్చిన రూమటైడ్ ఆర్థరైటిస్ కాదు. బట్ 70% పెయిన్స్ తగ్గిపోవడం, అది అనేక సంవత్సరాల నుంచి ఈ స్టెరాయిడ్స్ ఇమ్యూన్ సప్రెసెంట్ వాడుతూ ఉన్న వ్యక్తికి రావడం అనేది ఆ వ్యక్తి చాలా చాలా హ్యాపీగా ఉండదు. అలాగే మిగిలిన ఆటో ఇమ్యూన్ జబ్బులు కూడా ఆవిడకి తగ్గడం జరిగింది. చాలా వరకు తగ్గడం జరిగింది. ఏంటి, అన్ని మల్టిపుల్ ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో అన్ని జబ్బులు కూడా అన్నమాట, ఒకటి మాత్రం తగ్గలేదు, పెరిగింది. ఏంటది? స్క్లెరోడెర్మా. స్క్లెరోడెర్మా అనేది స్కిన్ టైట్నింగ్ ఇష్యూ అనమాట. స్కిన్ ఒక రకంగా టైట్గా అయిపోతుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది యాక్చువల్లీ. అది మాత్రం పెరిగింది. ఇన్ని తగ్గి ఈ ఒక్కటి ఎందుకు పెరిగింది, మీరేమన్నా గెస్ చేయగలరా? దానికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను. రుమటైడ్ ఆర్థరైటిస్కి అండ్ మిగిలిన ఆటోఇమ్యూన్ జబ్బులకి ఏదైతే ఫంగస్ రీజనో, అది ప్రస్తుతం బాడీలో యాక్టివ్ స్టేట్లో లేదు. బికాస్ ఆఫ్ ద యాంటీఫంగల్స్, ఏవైతే యాంటీఫంగల్స్ వాడేమో, ఏవైతే డైట్ వాడేమో, దీనివల్ల డైట్ వల్ల సింప్టమ్స్ పోయినాయి. యాంటీఫంగల్స్ వల్ల ఆ ఫంగస్, ఆ రిలేటెడ్ ఫంగస్ అంతా కూడా యాక్టివ్ స్టేట్లో లేదు. అండ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఏంటి, ఈ ఆ ఫంగస్ దానికి, ఆ జబ్బులకు రిలేటెడ్ ఫంగస్ అంతా కూడా సప్రెస్ అయ్యింది. కానీ స్క్లెరోడెర్మాకి ఏదైతే ఫంగస్ రీజనో, ఆ ఫంగస్ యాక్టివ్ స్టేట్లోనే ఉంది. దాన్ని ఈ డైట్ ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే ఆ ఫంగస్ చాలా ఎక్కువగా ఉంది మోతాదులో. అండ్ దాన్ని ఫిక్స్ చేయాలంటే డెఫినెట్లీ మనం దానికి సంబంధించిన యాంటీఫంగల్ వాడాల్సిందే. సో ఏవైతే యాంటీఫంగల్ మెడికేషన్ సజెస్ట్ చేయడం జరిగిందో, అవి స్క్లెరోడెర్మాకి సంబంధించిన ఫంగస్ని ఫిక్స్ చేయలేదు. సో ఈ దీనికి ఫిక్స్ చేయాల్సి, దీనికి ఇవ్వాల్సిన యాంటీఫంగల్ మెడికేషన్ డిఫరెంట్. సో ఇక్కడ ఆ యాంటీఫంగల్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, మిస్ మ్యాచ్ అంటే రైట్ యాంటీఫంగల్ ఇవ్వకపోవడం వల్ల, ఏదైతే యాంటీఫంగల్ అన్ని ఆటోఇమ్యూన్ జబ్బుల్ని ఫిక్స్ చేయగలిగిందో, ఏదైతే డైట్ అన్ని సింప్టమ్స్ని ఫిక్స్ చేయగలిగిందో, అది స్క్లెరోడెర్మాని ఫిక్స్ చేయలేకపోయింది. ఫిక్స్ చేయకపోగా పెరిగింది. ఎందుకు పెరిగింది ఆ ఇష్యూ? ఎందుకని, అంతకుముందు వాడుతున్న ఇమ్యూన్ సప్రెసెంట్ వాడడం మానేయడం జరిగింది. సో వాడడం మానేయడం వల్ల ఏమైంది, ఆ జబ్బుకి సంబంధించిన లక్షణాలు పెరిగినాయి. అది ఇమ్యూన్ సప్రెసెంట్ వాడడం మానేసిన రొమటైడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఎందుకు తగ్గినాయి? బికాస్ ఆఫ్ దిస్ డైట్ అండ్ రైట్ యాంటీఫంగల్. అది మీకు ఇలాంటి సినారియోస్ చూసినప్పుడు తెలియాలి ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను క్లియర్గా ఫంగస్కి, ఫంగస్ే రూట్ కాజ్ యాంటీ ఆటోఇమ్యూన్ జబ్బులకి అని చెప్తాను. ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది. అందుకనే డిఫరెంట్ ఫంగస్ క్రియేట్స్ డిఫరెంట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. మన రైట్ యాంటీఫంగల్ని చూస్ చేయడం కూడా చాలా చాలా అవసరం. నేను స్టార్టింగ్లో జస్ట్ 2 కానీ 3 కానీ యాంటీఫంగల్స్ మాత్రమే ఇచ్చేవాడిని, బట్ ఇప్పుడు అర్థమైంది క్లియర్గా. ఇదే ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్ అంటే ఇలాంటి కేసులు వచ్చినప్పుడే ఈవెన్ డాక్టర్ కూడా నేర్చుకుంటాడు. యాక్చువల్లీ నేను కూడా ఇవాల్వ్ అయ్యాను ఇలాంటి కేసులు చూసినప్పుడే. ఎందుకంటే ఏ ఫంగస్కి, అంటే ఏ ఇప్పుడు స్క్లెరోడెర్మాకి ఏం యాంటీఫంగల్ ఇవ్వాలనేది నాకు తెలిసింది. సో అలాగ రుమటైడ్ ఆర్థరైటిస్కి తెలుసు. ఇలా ఉంటుందన్నమాట. ఇలాగ డిఫరెంట్ జబ్బులకి డిఫరెంట్ యాంటీఫంగల్స్ ఇవ్వాల్సి ఉంటూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ నేను వర్క్షాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జబ్బుకి ఏది రైట్ యాంటీఫంగల్, ఏ ఫంగస్ ఏ జబ్బును క్రియేట్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వర్క్షాప్లో నేను మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి వర్క్షాప్లో.
సో అదండి, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను ఇదే టైంలో. సో ఇక్కడ మీకు సినారియో గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఒక ఆ టైంలో జబ్బుని ఫిక్స్ చేయడం అనేది ఏదో ఒకసారి పేషెంట్ వచ్చాడు సొల్యూషన్ ఇచ్చేసాం అయిపోయింది అలా ఉండదు. పేషెంట్ డాక్టర్ కలిసి పనిచేయాల్సి ఉంటూ ఉంటుంది. ఎందుకని, మీకు డైజెషన్ ఇష్యూ ఉందనుకోండి, మీకు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తామో ఏదైతే సొల్యూషన్ చెప్తామో అది కరెక్ట్గా పనిచేయకపోవచ్చు. ఎందుకని, ఇచ్చిన డైట్ కరెక్ట్గా పనిచేస్తేనే, కరెక్ట్గా డైజెస్ట్ అయితేనే, మీకు స్పాన్ టెస్టెన్స్లో ఎక్కువసేపు ఉండనప్పుడే మీకు ఈ డైట్ కరెక్ట్గా పనిచేస్తుంది. అలాగే రైట్ యాంటీఫంగల్ ఇచ్చినప్పుడే మీ జబ్బుకి సొల్యూషన్ దొరుకుతుంటుంది. సో డెఫినెట్లీ మీ డైజెషన్ చెక్ చేస్తూ ఉండాలి అండ్ మీ సింప్టమ్స్ చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఒకవేళ మీ సింప్టమ్స్ పెరిగినాయి అనుకోండి పొరపాటు ఇలాంటి సిచ్యువేషన్లో, అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేంజ్ చేయాల్సి ఉంటుంటుంది. ఇలాగా జరుగుతుంటుంది. అందుకనే ఇది చెప్పాలంటే కొంత లాంగ్ టర్మ్ పాటు పేషెంట్ ఫాలోఅప్ చేస్తూ ఉండాల్సి ఉంటుంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైతే వాట్సాప్ చాట్ సపోర్ట్ ఉంటుందో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాన్ని యూజ్ చేయకుండా సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అడుగుతుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి వాట్సాప్ చాట్ సపోర్ట్ ఇక 1 వీకే కదా, 1 వీక్ కట్ చేయడం జరుగుతుంటుంది. బట్ అలా కాకుండా ఎవరైతే సెన్సిబుల్గా కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారో, అన్నెసరీ క్వశ్చన్స్ అన్నెసరీ డిస్కషన్స్ పెట్టకుండా, అన్నెసరీ సజెషన్స్ మాకు ఇవ్వకుండా, మాకు కొంతమంది ఊరికి అన్నెసరీ సజెషన్స్ ఇస్తుంటారు, అది కంప్లీట్లీ టైం వేస్ట్ యాక్చువల్లీ. సో అన్నెసరీ సజెషన్స్ మాకు ఇవ్వకుండా కరెక్ట్ వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతూ కరెక్ట్గా ఇంటెలిజెంట్గా మీరు కానీ ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది మీ జబ్బులు ఫిక్స్ చేసుకోవడంలో. అందుకనే చెప్తున్నాను, కొంత అవగాహన అనేది మీరు కూడా కల్పించుకోవాలి, తెచ్చుకోవాలి. యాక్చువల్లీ మీకు ఏదన్నా డైట్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్నది క్వశ్చన్స్ అడగడం కాకుండా కొంత మీరు కూడా ఆలోచించాలి. సేమ్ అదే ట్రీట్మెంట్ ప్లాన్ని అదే డైట్ని మల్టిపుల్ టైమ్స్ చూస్తూ మల్టిపుల్ టైమ్స్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీకే చాలా క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంటుంది. అప్పటికి దొరకలేదంటే అప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి, అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే టైం అనేది చాలా విలువైంది. సో మీరు మా టైంని వేస్ట్ చేయొద్దు, అలాగే మీ టైంని మేము కూడా వేస్ట్ చేయకుండా యూటిలైజ్ అయ్యేలా చేయాలంటే ప్రాపర్గా డీల్ చేస్తే బాగుంటుంది. ఐ హోప్ దీన్ని నెగిటివ్ మైండ్తో తీసుకోదు అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ పాజిటివ్ మైండ్తో తీసుకోండి, దీని వెనకాల ఇది అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఎందుకంటే 100లో పేషెంట్స్కి రెస్పాండ్ అవుతున్నప్పుడు చాలా చాలా టైట్గా ఉంటుంది షెడ్యూల్. ఆ విషయం అర్థం చేసుకోండి. ఎనీవే, కొంత కొన్ని కాన్వర్సేషన్స్ కొన్ని క్వశ్చన్స్కి మా టీం కూడా రెస్పాన్స్ ఇస్తుంది ఈ మధ్య, బట్ స్టిల్ నేను చాలా వరకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ విషయం అందుకనే నేను కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎనీవే దట్స్ ఇట్ అండి, ఐ విల్ క్యాచ్ యూ సూన్.